हाई फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल पानुस्वर। सो ई रोजे मंची न्यूट्रिशन वाल्यूज रेसीपी चुप्तना अदी अंटे सोया चंक्स फ्राई। मी अंदर की तेसे उ सोया चंक्स अने वीटनी मिल मेकर अंटारन वाट यूज दीनों चाल हाई प्रोटीन उठाएन विच विल रिप्लेस मीट। ओके, सो मन की टाइम अंटे कार्तिक मासम चाल मंद नॉनवेज तिन्नर काबट्टी मंत अंत तिन्न नॉनवेज लेकिन प्रोटीन अने को तग्त उठाई। सो दाने प्लेस मन इला सोया चंक्स चाल टेस्ट उठाई। इधर पुलिस चेयचु फ्राई चेयचु दीन वल्ल डाइजेस्टिव मीन डाइजेशन की मंचिदी एंड हार्ट की मंचिदी अलागे शुगर उन्न वाल्लकु तिंटे चाला मंचिदी। मा इंट्लो अयिते एव्री ट्यूस्डे कंपलसरी सोया चंक कर्री उंटुंदी एदर पुलुसु कानी लेकपोते फ्राई कानी। सो पप्पुलोकी सांबार्लोकैते इदी चाला बागुंटुंदी। सो मरि रेसिपी एलागो एंटो चूसेद्दामा, స్టార్ట్ ద వీడియో। సో దీనికైతే కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, కారం, అంతే సింపుల్। అండ్ బాయిల్ చేసి మీల్ మేకర్ని ముందు పెట్టుకోవాలన్నమాట। అండ్ బాండిలో ఆయిల్ పోసి ఇది చూసి దడుచుకోకండి, యాక్చువల్లీ నేను ఫ్రైకి దీన్నే యూజ్ చేస్తానన్నమాట। సో మీల్ మేకర్ ఉడకపెట్టిన మీల్ మేకర్ని ఫ్రై చేసుకోవాలి। అండ్ చూస్తున్నారు కదా, డీప్ ఫ్రై అంటే ఇలాగా కంప్లీట్ ఫ్రై అయ్యాక వాటిని ఒక సెపరేట్ ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలన్నమాట। అండ్ సెపరేట్ పెట్టుకున్నాక అదే బాండిలో కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ని ఇలా ఫ్రై చేసుకోవాలి। అండ్ అవి చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అయ్యాక అంటే గోల్డెన్ కలర్ వచ్చాక దీనిలో ఇప్పుడు మీల్ మేకర్ ని యాడ్ చేయాలి। మీల్ మేకర్ యాడ్ చేశాక ఆల్రెడీ అవి ఫ్రై అయినాయి కాబట్టి జస్ట్ అదంతా మిక్స్ అయ్యేలాగా కలిపి అండ్ దెన్ మిగిలినవన్నీ ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకోవాలి। పసుపు అండ్ salt మీ టేస్ట్ కి సరిపడా, as well as కారం। सो इंकेवरकना इंट्रस्ट उंटे अंटे मैं मसाला एक्कुव तिन्नां काबट्टी नेनैते ए मसालानी याड चेयलेदु। सो मीरु मसालानी कूडा याड चेसुकोवच्चु, इंका बागुंटुंदी टेस्ट। सो अवन्नी मिक्स अय्यि वाटिकि पट्टेलागा तिप्पालन्नमाट। 2 मिनिट्स उंचिसि मनं गिन्नेलोकि तीसेयडमे, दट्स इट। सो सिंपल कदा, वितिन 3 मिनिट्स लो మీకు ఈ కర్రీ అయిపోతుందన్నమాట ఇంట్లో ఫాస్ట్గా। జస్ట్ మీరు అవి బాయిల్ చేసుకొని పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలన్నమాట। వేడివేడిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా మంచిగా తింటే సరిపోతుంది। అండ్ హియర్ వి గో, మీల్ మేకర్ ఫ్రై। తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, మంచిగా చక్కగా ఈజీగా అయిపోయే రెసిపీ ఇది అయితే। సో చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। అండ్ పప్పులో వేసుకొని చక్కగా అలా తింటే దీని టేస్టే వేరబ్బా, క్రిస్పీగా చక్కగా చాలా బాగుంటుంది। ఒకసారి మీరే ట్రై చేసి చూస్తారు కదా, ట్రై చేసి చెప్పండి అన్నమాట కామెంట్ సెక్షన్లో। మీన్వైల్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పానుస్వర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో।